శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఆధ్వర్యంలో కవిటి మండలంలోని పాత కొజ్జిరియా కొత్త కొజ్జిరియా గ్రామాలలో బాధుడే బాధుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా మోసం చేస్తోందని, వివిధ మార్గాల్లో ప్రజలను దోచుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గం చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటి వద్ద ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ వివరించారు. చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత పాలనలో జరుగుతున్న దోపిడిని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మణిచంద్ర ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ బెందాలు రమేష్, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు శ్రీపాన వెంకటరమణ, సదానందరావులు, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుల్లట రాజు, రంగ పుల్లట సంతోష్ తదితర టీడీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బిల్లు రేట్లు పెరిగిపోయింది, కందిపప్పు రేట్లు పెరిగిపోయింది, గ్యాస్ ధర పెరిగిపోయింది, కరెంట్ పెరిగిపోయింది, మన అందరం మన పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు అది లేదు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అవసరం, అందరూ కూడా ఒకటి రెండుసార్లు మన డీలర్ దగ్గర కరెంటు పోతుంది, రేట్లు పెరిగిపోయి, కరెంట్ పెరిగిపోయింది, నూనె రేట్ పెరిగిపోయింది, కొత్త రేట్ పెరిగిపోయింది, నాలుగు రకాలుగా మనకి ఇబ్బంది పెడుతున్నాడు. మళ్ళీ మనందరం బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి.